హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రమస్ యుఎస్ఏ. ఇవాళ ఆట్లీ ది బరిస్తా బాట్ అనే రోబోటిక్ కాఫీ మెషిన్ గురించి మాట్లాడుకుందామండి. ప్రీవియస్ గా రోబోటిక్ మానిక్యూర్ వీడియోలో రోబోటిక్ కాఫీ ఆర్మ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదే. కానీ ఈ రోబోటిక్ మెషిన్ మల్టిపుల్ టాస్క్ ని చేస్తుంది, ఇది స్పెషాలిటీ కాఫీస్ ని కూడా చేస్తుంది. అలా చేయడం కోసం దీన్ని ఎక్స్పర్ట్ హ్యూమన్ బరిస్టాస్ దీన్ని ట్రైన్ చేశారంట. ఈ మెనూలో మనకి రెగ్యులర్ కాఫీ షాప్ లో ఉండే అన్ని ఫ్లేవర్డ్ కాఫీస్ ఉన్నాయి. మేము మచా లాటే సెలెక్ట్ చేసుకున్నాము. దాని ప్రైస్ విత్ ట్యాక్స్ అరౌండ్ $6 అయ్యింది. థాంక్ యూ ఫర్ విజిటింగ్ ఆర్లీ కాఫీ. హాయ్, ఐ యామ్ జార్విస్. హౌ ఆర్ యు టుడే? రెగ్యులర్ కాఫీ షాప్ లో గ్రీట్ చేసినట్టు చాలా బాగా పలకరిస్తుంది. ఆ ఎక్స్ట్రా టాయ్ సౌండ్ ప్రక్కనే ఉన్న టాయ్ షాప్ నుంచి వస్తుంది. మేము ఆర్డర్ చేసిన తర్వాత మా వెయిటింగ్ టైం 6 మినిట్స్ అని చూపిస్తుంది. మా ముందున్న వాళ్ళ ఆర్డర్ కంప్లీట్ అయ్యింది. మా ఆర్డర్ స్టార్ట్ చేసే ముందు ఆ మగ్ని రెగ్యులర్ కాఫీ షాప్స్లో క్లీన్ చేసినట్టుగా క్లీన్ చేస్తుంది. మన ఆర్డర్ని తెలుసుకొని మనం హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా మంచి డ్రింక్ని సెలెక్ట్ చేసుకున్నారు అని కాంప్లిమెంట్స్ కూడా ఇస్తుంది. ఎక్సలెంట్ చాయిస్. ర్యాంక్ ఈవెన్ అవర్ మాచా లాటే ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. లెట్ మీ ప్రిపేర్ ఇట్ రైట్ అవే. ఇన్ ది మీన్ టైమ్ యు కెన్ ఫైండ్ మోర్ డీటెయిల్స్ ఇన్ ది ఆర్లీ కాఫీ యాప్. ఇది కోవిడ్ సిచువేషన్ కదా, సో పుట్ యువర్ మాస్క్ బిట్వీన్ సిప్స్ అని సజెషన్స్ కూడా ఇస్తుంది. ప్లీజ్ కీప్ యువర్ మాస్క్ ఆన్ ఇన్ బిట్వీన్ సిప్స్. ఈ కోవిడ్ టైమ్ లో హ్యూమన్ కాంటాక్ట్ లేకుండా ఈ బరిస్తా బాట్ బాగుంది కదా. ఇప్పుడు ఇది హీటెడ్ మాచా టీ డికాషన్ ని సర్వింగ్ కప్ లోకి వేస్తుంది. దానికి ఉన్న ఐలాషెస్ చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయో కదా. ఆ ప్రక్కన ఉన్న మగ్ లో మిల్క్ ఫిల్ అవుతుందండి. మనకి మిల్క్ లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి హోల్ మిల్క్, రెండోది వచ్చి ఓట్ మిల్క్ అండి. మనం మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ అయిన తర్వాత ఈ మిల్క్ ని స్టీమింగ్ చేస్తుంది. దీనికి ఐలాషెస్ఏ కాదండి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీతో ఎక్విప్ చేశారంట. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేస్తుంది, అలానే కాఫీ క్వాలిటీని కూడా ఇన్స్పెక్ట్ చేస్తుందంట. ఆర్ట్లీ క్లౌడ్లో ఉన్న ప్రోగ్రామ్స్ ద్వారా ఇది మిల్క్ని స్టీమ్ చేయగలుగుతుంది, అలానే కాఫీ బీన్స్ని కూడా గ్రైండ్ చేస్తుందంట. దాంతోపాటుగా లాటే ఆర్ట్ని కూడా చేయగలదంట. సో ఇదిగోండి ఫైనల్ స్టెప్, మన టీ డికాషన్ లో మిల్క్ ని ఫిల్ చేస్తుంది. వావ్, వాళ్ళు చెప్పినట్టు ఈ రోబో లాటే ఆర్ట్ కూడా చాలా బాగా వేసిందండి. ఇట్స్ సర్వింగ్ టైం. మన క్రెడిట్ కార్డ్ పైన ఉన్న నేమ్ని రీడ్ చేసుకొని పైన ఉన్న ప్రొజెక్టర్ ద్వారా ఈ సర్వింగ్ బెంచ్ పైన మన నేమ్ని డిస్ప్లే చేస్తుంది. మన నేమ్ డిస్ప్లే అయిన దగ్గర ఈ రోబో మన ఆర్డర్ని ప్లేస్ చేస్తుంది. ఈ షాప్లో ఒక పర్సన్ కూడా ఉన్నారు మనకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే హెల్ప్ చేయడానికి, అలానే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఆర్డర్ చేస్తే వాటిని సర్వ్ చేయడానికి ఉన్నారు. 2022లో రోబోట్స్ మల్టీటాస్కింగ్ చేస్తున్నాయి అంటే ఇంకా ఫ్యూచర్లో ఎంత అడ్వాన్స్డ్గా ఉంటాయో కదా. ఓకే అండి, మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ.